పార్టీ అభివృద్ధే కాదు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పార్టీ అనేది ఒక అధికారం కోసం కంపీట్ చేసి మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా మీకు మెరుగైన ఉపాధి కల్పించడం కానీ అదే మరిగా మీ యొక్క జీవితాలకు బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడం కానీ ఒక పార్టీ చేయాల్సిన అవసరం ఉంది అదే మనం చేశాం ఈరోజు చూస్తా ఉంటే ఈ జగన్ రెడ్డి వల్ల మొత్తం ఒక్క యువతే కాదు అందరూ నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చారు చాలా ఇబ్బందులు ఉన్నారు ఓసారి అనిపిస్తుంది మీరు అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఎమోషన్ గా కూడా కనిపిస్తుంది నిన్నైతే వేముల శ్రీనివాస్ వీళ్ళు వినుకొండ వినుకొండ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలని వెంకటేశ్వర స్వామి దర్శనం పోవడం కోసం భార్య పిల్లలతో సొంత కార్యకి వెళ్ళాడు ఒంగోల్లో టీ కోసం నిలిపాడు ఆయన చేసిన తప్పు వినుకొండలో బయలుదేరి నెల్లూరులో టీ కోసం నిలిపాడు టీ కోసం నిలిపి టీ ఉంటే కానిస్టేబుల్ వచ్చి ఒక కార్ తీసుకెళ్ళిపోయాడు అంటే దొంగల కంటే హీనంగా తయారైపోయారు ఒక కానిస్టేబుల్ ఎన్ని గట్స్ ఉండాలి ఈ ప్రభుత్వంలో అంటే ఒక కార్ తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు తెలియదు ఏమైపోయింది కూడా ఇంకొక ఆయన ఒక ఎస్ఐ వచ్చి మేమే తీసుకెళ్ళాం రేపు సీఎం వస్తాడు కాబట్టి కారు తీసుకెళ్లిపోయామని అంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఆయన కాన్వాయ్ కోసం ప్రైవేట్ కార్లు చెప్పకుండా దొంగిలిస్తారా మీరు అంటే ఏంటి మీ కండ కవరం ఏంటి మీ హం అహంభవం అంటే రేపు ఏ ఇంట్లో అయినా ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కావాలని తెలుసుకుని వెళ్ళిపోతారా మీరు వాట్ నాన్ ఈ రాష్ట్రంలో జరిగే తప్పుడు విధానాలు ఇవి అతను ఇంకొక కారు తెప్పించుకొని మళ్ళీ ఆ కారులో తిరుపతికి వెళ్ళాడు అంటే దేవుని మీద భక్తితో వెళ్ళిపోయాడు కార్యక్రమాన్ని చేసాడు అంటే ఇది అరాచకం కాదా దీని అందరూ సహకరించాల మనందరం మన ఆస్తికి మనకు రక్షణ లేకపోతే మన శీలానికి మనకు రక్షణ లేకపోతే ప్రజల్లో కూడా తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాం కాబట్టి తమ్ముడు చెప్పింది కరెక్ట్ దీని మీద మీరు అందరూ ఆలోచించండి ప్రజల్లో కూడా చైతన్యం వస్తే తప్ప ఇలాంటి ఉన్మాదులకు కళ్ళు వేయలేం డెఫినెట్గా వేస్తాం వదిలిపెట్టాం అది కూడా చెప్తున్నాను నిన్నే చెప్పాను ప్రజల తరపున పోరాడుతా ప్రజలకు అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎవ్వరికి అన్యాయం జరిగిన అవతలను కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు మేము పోరాడేది మాకోసరం కాదు ప్రజల కోసం పోరాడుతున్నాం ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తూ తమ్ముడు నీ నీలాంటి స్ఫూర్తి అందరూ తీసుకోవాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేసే పరిస్థితుల నా లెక్క ప్రకారం అయితే నా రాజకీయ అనుభవం ప్రకారం అయితే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు రాజకీయాలు ఉండడానికి అనర్హులు బీ క్లియర్ రాజకీయాలు ఎవరన్నా చేయనియండి కాలాంటి ఇలాంటి వ్యక్తులు చేస్తే మాత్రం రాజకీయం ఇట్లే ఉంటుంది కాబట్టి అది కూడా మనం ప్రజల్లో చైతన్యం తీసుకున్నాం మానవత్వం లేని మనుషులు ఏమి చేస్తే ఏమవుతుందో తెలియని విషయాలు వ్యక్తులు ప్రజల జీవితాలతో ఆస్తులతో లేకుంటే అన్నిటితో ఆడుకునే వ్యక్తులు చాలా దుర్మార్గం ఇది ఓసారి ఆవేశం పొంగిపోతుంది కానీ సభ్యత అడ్డం వస్తూ ఉంది వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటాయి థ్యాంక్ యూ మా దానం రెడ్డి తాతాజీ గారు తమ మాట్లాడండి చేసుకోండి తాతాజీ గారు మాట్లాడండి సార్ నమస్తే అండి నేను నర్సీపట్నం నుంచి అయ్యన్నపోత నియోజక నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం సార్ మరి మేము నా పేరు పోలిపల్లి గణేష్ అండి నేను మేము చాకలం సార్ మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మీ దయవాళ్ళ మాకు లాండ్రీ బండి స్త్రీ పీట్లు ఇచ్చారు సార్ ఆ వాటి నుంచే ఉపాధి మేము పొందుతూ ఇప్పుడు దాకా బతుకుతున్నాం సార్ మరి మన ప్రభుత్వం అంతసేపు కూడా మాకు ఎంతో అన్నిటికి అన్ని సదుపాయాలు ఇచ్చారు సరుకులకి వీటికి చాలా అర్థగా ఉంది సార్ మాకు అప్పుడు మరి ఇప్పుడు ప్రభుత్వం మార్నింగ్ నుంచి మార్నిగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నిత్యావసర సరుకులకి మా మా వస్తువులు కాటికి మరి మమ్మల్ని ఇప్పుడు పట్టించుకున్న ఆదులు ఎవరు లేకుండా ఉన్నారు సార్ ప్రభుత్వంలో ఉన్న సేపు కూడా చాలా బాగుంది సార్ మాకు మరి ఇప్పుడు చూస్తే బాగా కరెంటు కరెంటు బిల్లు పనులు బాగా పెంచేయడం నిత్యావసర సరుకులు పెంచేయడం చాలా ఒక ఇబ్బందులుగా ఉంటుంది సార్ మరి మనం మళ్ళీ మన ప్రభుత్వం రావాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చేసుకుంటున్నాం సార్ మరి యథస్థితి ఎప్పుడు అలాగే ఉండాలని మన ప్రభుత్వం రావాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై గారు మనస్ఫూర్తిగా అభినందనలు ఏదైతే మీరంతా కూడా ఆశ్రమం కింద చాకల కొలస్తుల కింద మీరందరూ కూడా వృత్తిపరంగా తరతరాలుగా ఈ వృత్తి మీకు వస్తూ ఉంది వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎప్పుడు వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాధికారంలో భాగస్వాములు చేసింది తెలుగుదేశం పార్టీ అంత మునుపు ఈ కులాలు ఎవ్వరికి కూడా గుర్తింపలేదు ఇప్పుడైతే మీరు చూస్తే మన రామారావుని ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు ఏదైతే వాషమన్ కమ్యూనిటీ నుంచి ఇలాంటి కార్యక్రమాలు మనం వీళ్ళకే కాకుండా అందరినీ ఇందులో కూడా ప్రధానంగా కుల వృత్తులు ఉన్నాయి చేతి వృత్తులు ఉన్నాయి ఆధునీకరణలో చేతి వృత్తులు పూర్తిగా ఉంది ఒకప్పుడు డ్రేక్ క్లీనర్స్ వచ్చేయడం దానివల్ల మీ వృత్తి దెబ్బ తినడం ఇలాంటివి చాలా జరిగాయి నేను అందుకనే ఆదరణ కార్యక్రమం సమైక్య ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం కరెంటు సబ్సిడీస్ ఇచ్చాం కొన్ని వృత్తులకి మీకు దోబీ ఘాట్లు ఉన్నాయి దోబీ ఘాట్లు నిర్మాణం చేయడమే కాకుండా దోబీ ఘాట్లో కరెంటు ఇవన్నీ కూడా కన్సెషన్ ఇచ్చి మీకు అక్కడ దోమీఘాట్లు కట్టి అక్కడ మీరు బట్టలు అవన్నీ ఉతకడం కానీ వెళ్ళి చేసుకోవడానికి ఆ రోజులోనే ఆధునికమైన అరేంజ్మెంట్స్ ఇచ్చాం తోపుడు బండ్లు ఇచ్చాం ఇస్త్రీ పెట్లు ఇచ్చాం ఇందులో కూడా మళ్ళా ప్రెస్సింగ్ కూడా కావాలంటే ఆధునికమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ దొరికితే అవన్నీ తీసుకొచ్చి అవి కూడా మీకు ఇచ్చాం వాషింగ్ మెషిన్స్ ఇచ్చాం మళ్ళీ అవన్నీ కూడా ఐరన్ బాక్సులు కూడా మామూలే కాకుండా ఇప్పుడు ఆధునికమైనటువంటి ఎలక్ట్రికల్ బాక్స్ అన్ని ఇచ్చి చాలా వరకు తీసుకొచ్చాం ఇప్పుడు ఇప్పుడు అన్ని కొన్ని గోడౌన్స్లో పెట్టి దుర్మార్గులు మీకు ఇవ్వకుండా అవి చెడగొట్టేశారు మొత్తం నాశనమైపోయాయి అంటే మూడేళ్ళు ఏ వస్తువు అయినా చెడో వాడకుండా ఉంటే అది మొత్తం పిబ్బట్ పోతుంది చెడిపోతుంది అలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి వచ్చింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది మనం ఒక సబ్ ప్లాన్ కూడా తీసుకొచ్చాం సబ్ ప్లాన్ తీసుకొచ్చి సప్లైన్ ద్వారా డబ్బులు పెట్టి ప్రతి ఒక్క కులంలో వృత్తిలో ఏవైతే చేసుకుంటారో అవన్నీ ఐడెంటిఫై చేసి నిరంతరం మీకు అందుబాటులో మీకు చేదోడుగా తెలుగుదేశం పార్టీ ఉంది అలాంటివన్నీ పోయినాయి మళ్ళీ వస్తాయి కరెంటు ఛార్జీలు విపరీతంగా మేము చేశారు మనం ఇచ్చేటన్ని రైతులు తీసేశారు అదే మరిగా మీకు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మీ ఆదాయం పెరగలేదు ఖర్చు మాత్రం విపరీతంగా పెరిగే పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఒకటి నేను కోరుతున్నా నూట ముప్పై మూడు కులాలు ఉన్నాయి వెనుకబడిన వర్గాల్లో మళ్ళా వాళ్ళందరి యొక్క కష్టాలన్నీ మేము అధ్యయనం చేస్తాం మీరు కూడా చెప్పండి పార్టీలో అవన్నీ అధ్యయనం చేసిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలి భవిష్యత్తులో ప్రతి ఒక్క కులానికి ఏమేం చేస్తే మీరు ఆర్థికంగా పైకి వస్తారో విద్య ఆరోగ్యమే కాకుండా ఆర్థికంగా పైకి రావ రావడానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేద్దాం మీకు అండగా ఉంటాం ధైర్యంగా ఉండమని ఈ కష్టకాలంలో మీకు కావాల్సిన ధైర్యం ఒక పక్క ఆదాయం లేదు ఒక పక్క ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి ధైర్యంగా ఉండు గణేష్ మేము అండగా ఉంటాం న్యాయం చేస్తా చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ